కోవిడ్ కంటికి కనిపించకపోయినా ఈ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన ఒక వ్యాధి. కోవిడ్ వల్ల ఎన్నో కుటుంబాలు ఎన్నో కష్టాలను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఆ సమయంలో జరిగిన నేను విన్న ఓ ముగ్గురి మధ్యతరగతి మహానుభావుల కథే ఇది. ఓపెన్ అయిందిరా. ఇదిగో ఓపెన్ అయిందంట. తారా లోపలికి వెళ్ళిపోదాంరా, భయం వేస్తోంది. ఏ మూసుకుందామే. ఫ్రిడ్జ్ రండ్రా, అందరు బయటికి రండి, రండి బయటికి రండి. చెడికి ఆపిగా కూసో కూసో, పక్కకి వెళ్ళి కూసో, ములగ్ కూసో. ఏం దొంగతనం కూడా చేయలేదు సార్, చూసుకోండి. అడుగురా ఎక్కడికి, కూర్చోండి ఫస్ట్. కూర్చుంటారా, పోలీసులు ఫోన్ చేయమంటారా, మాస్క్ తీయండి రా. నీకేం స్పెషల్ ఆతి? నువ్వు శేఖర్ వాళ్ళ అబ్బాయి కదా? నేను ఎవరు తెలుసా? నువ్వు కుమ్మర వాళ్ళ అబ్బాయి కదా? నువ్వు నువ్వు అరే ఎవరబ్బా? రెడ్డి నగర్ కాలనీలో రోడ్ నెంబర్ 5 రోడ్ నెంబర్ రోడ్ మీదే ఉంటాం మేము. తెలీదా? తెలీదే. ఎప్పుడైనా రండి, పరిచయం చేయిస్తాను. వీడియో దొరికారా మనకి?
అసలు దొంగతనం చేసే కర్మ మీకేం పట్టిందిరా? ఏయ్ సపోర్ట్ దగ్గుసో, చిన్న పెద్ద సోది కాదు, ఫస్ట్ ఏం జరిగింది చెప్పండి నాకు. అసలు వాళ్ళు కాదురా, నువ్వు చెప్పు. సార్ ఇంత టెన్షన్లో వాసన తప్ప ఇంకేం రావట్లేదు సార్. గోరే గో ఈ చెత్త ఫెస్టివల్లో. ఏ బాబు నువ్వు చెప్పు. ఏకే కాదు సార్ నా పేరు. నా పేరు చంటి, వీడి పేరు కిట్టు, వాడేమో బంటి. ఇంటర్ పాస్ అయ్యి 6 నెలలు అవుతుంది సార్. టీఎస్ఎంసీలు కూడా రాసాం అని క్వాలిఫై కాలే. ఇలా ఉన్న సమయంలో జరిగిన కథ ఇది. కోవిడ్ వల్ల ఎవరింట్లో పరిస్థితి ఏం బాగాలే, మా ఇంట్లో కూడా. సార్ వస్తున్నా కానీ ఏం కూర? సరే ఏదో పెట్టు వస్తున్నా. కొంచెం మాట్లాడాలన్నా. ఏంటిది కొట్టగా నిన్న గొడవ అయిందా? ఏమీ లేదు. నా చెప్పు. అది అంటే కొంచెం ఇంట్లో కొద్దిగా కష్టంగా ఉంది నాన్న. ఏదైనా పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసుకుంటావేమో అని. అంటే కొద్దిగా హెల్ప్ అవుతావని ఇంటికి. అంటే నీకు ఇష్టమైతేనే, లేకపోతే ఏమి. ఆంటీ బిల్. ఆ వస్తున్నా. అప్పుడు అర్థమైంది సార్ మా ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదని. ఇంకా నేను పార్ట్ టైం జాబ్ చేద్దామని ఫిక్స్ అయ్యా. అమ్మా. ఏ బాబు ఇప్పుడు హ్యాపీయా? ఆ హ్యాపీ సార్. దా ఇంక కూర్చు, స్టార్ట్ చేయని కథ. చెప్పాల్సిందే. ఇక మా వాడు పార్ట్ టైం జాబ్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మా ఇంట్లో ఏంటి అసలు ఇప్పుడు గేమ్ 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 అంటావేంటి? అవునరా కిట్టుగాడు చంటిగాడు మన ఇంటికి ఏం రావట్లేదురా? కిట్టుగాడు ఏమో తెలియదు కానీ చంటిగాడు మాత్రం పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడమ్మా. ఎప్పుడు వాడచాక నాకు తగదు గేమ్స్ ఆపి ఏదైనా వాడలాగా పార్ట్ టైం జాబ్ చూసుకోవచ్చు కదా. చిన్నమాటే సార్, చిన్నమాటే కానీ సార్ ఒకప్పుడు మా అమ్మ ఈకు పని ఎందుకు బయట అని, కానీ ఇప్పుడు ఏదైనా పని చూసుకోరా అని తెలుసు. అప్పుడే అర్థమైంది సార్ మా పరిస్థితి ఏంటి. తర్వాత ఆ తర్వాత ఏముంటుంది సార్, మా చెంట నేను దయ్యాన్ని పోయా. ఇంకా మా చంటి గారు నా పరిస్థితి అంతా అర్థం చేసుకొని ఆ షాప్ ఓనర్తో మాట్లాడి అందులోనే జాబ్ ఇప్పించాడు. ఇంకా మేము అందులోనే అలా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండిపోయాం. తర్వాత
ఇంకేం తర్వాత అమ్మాది అయిపోయింది ఆ తర్వాత వీడిదే చెప్పరా బాబు వెళ్ళిపోదాం నువ్వు చెప్పు స్టార్ట్ చేయి నీ కథ చెప్పవయ్యా చెప్తేనే కదా తెలిసేది ఇప్పుడు మీకు చెప్తే మా కష్టాలు ఏమన్నా అందుకుంటారు సార్ లేదుగా మరి ఎందుకు మీ కష్టాలను ఆదుకునే స్తోమత లేకపోయినా మీ కన్నీళ్ళు తుడిచే మనసు అయితే నాకుంది సార్ సార్ కొంచెం ఎవరైనట్లేదు అవునా పోలీసులు ఫోన్ చేయాలా మరి చెప్పరా బాబు మొత్తం చెప్తా ఇంకా ఎవరి పరిస్థితి బాగాలేదని అప్పుడు మా ఇంట్లో చెప్పు నానా అది చంటి బంటి వాళ్ళిద్దరు పార్ట్ టైం చేస్తున్నారు నేనేమన్నా మనకేం వద్దులే చెప్పండి నానా మీరు చెప్తే చేస్తాను వద్దులే మనకు నిజంగానే వద్దా నానా పార్ట్ టైం జాబ్ ఎందుకు వద్దంటున్నానంటే ఫస్ట్ మీరు బాగా చదువుకోండి అంతే నానా నువ్వు ఫస్ట్ బాగా చదువుకో నానా మనకు జాబులు వద్దు ఏమొద్దు చదువుకో నువ్వు ఫస్ట్ సరేనా నానా టీఎస్ఎం షెడ్ క్వాలిఫికేషన్ కాలేకపోయినావు ఇప్పుడు ఏపీ ఎం షెడ్ వస్తున్నాయంట దానికి ట్రై చేసి చూడు మన పరిస్థితి ఏంది నీకు అర్థమవుతుంది కదా నానా మేమంటే చదువుకోలేదు మీరన్నా బాగా చదువుకొని బాగుపడండి అన్నీ అర్థం చేసుకుని నీకు అన్నీ తెలుసు కదా సరే నానా తినుగా నమస్తేనా అన్న పంపిస్తున్నానా పేమెంట్ మేమంటే చదువుకోలేదు మీరన్నా బాగా చదువుకొని బాగుపడండి తమ్ముడు కూడా ఉన్నాడు కదా వాడిని బాగా పడుతున్నా నువ్వు ఫస్ట్ ఫస్ట్ చదువుకోనన్నా మనకు జాబులు జాబులు ఏమొద్దు చదువుకోను చదువుకోను ఫస్ట్ ఇంటికి పెద్దోని పెద్దోని అర్థం చేసుకో అర్థం చేసుకో పార్ట్ టైం జాబ్ ఎందుకు అంటే
ఫస్ట్ బాగుండి అంతే అంతే. మామూలుగా సార్ అందరూ అనుకుంటా ఉంటారు ఈ అబ్బాయిలంటే చిన్న చిన్న వాటికి ఏడుస్తారు అని. ఒక అమ్మాయి వదిలేసిందనో, బ్రేకప్ చెప్పిందనో, చీ కొట్టిందను ఇలా. కానీ సార్ ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్న వీరు అర్థం చేసుకుంటారని బాధ మంచుకుంటారు చూడండి, అప్పుడు ఏం చేయలేక ఏడుస్తారు సార్. పిచ్చోళ్ళ నాది అదే పరిస్థితి ఉండే ఆ రోజు. ఇంకా ఇవన్నీ భరించలేక ఒక ప్లాన్ వేసాం సార్, అదే దొంగతనం. ఎందుకంటే దీని నుంచి ఇంకో ఆప్షన్ నాకేం కనిపించలేదు. అదే విషయం వీరిద్దరికి కూడా అర్థమయ్యేలా చెప్పాను. రేచండి గట్టిగా ఆలోచించరా, నువ్వు గుర్రబండి. కొంచెం ఇంట్లో కొద్దిగా కష్టంగా ఉందన్న, ఏదైనా పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసుకుంటావేమో అని. అవసరమా ఇవన్నీ మనకి? చేద్దామా అంత? ఒకవేళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే? అసలు ఎవరికి దొరకపోతే? ఉష్ దేవుడా, ఏం అర్థం కావట్లే. మా అమ్మ ఏమైనా ఆస్కరిస్తారా అలా చెప్పుతో చందానగర్ మొత్తం అని చెప్పి చింతపండు చేస్తుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఒకటి చెప్పు, అది మంచి దూరం ప్లేస్లో మంచి ఒకటే ఇది బెటర్. ఓకే ఓకేరా మా అమ్మ, ఓకే ఓకేనా? ఓకేరా. ఆపరేషన్ కూడా అట్లానే స్టార్ట్. ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ ఈరోజు దొంగతనం చేద్దామని ఫిక్స్ అయ్యాం సార్. గో చూస్తే మీ ఇంట్లో ఇలా దొంగలుగా. ఏ ఆగండి ఆగండి ఆగండి, ఇంకా మాట్లాడుకుని చాలా ఉన్నాయి, కూర్చోండి కూర్చోండి ఫస్ట్. నేను నవ్వాలో మిమ్మల్ని చూసి తిట్టాలో కూడా అర్థం కావట్లేదా? అరే ఇంట్లో పరిస్థితి బాగాలేకపోతే ఎవడైనా దొంగతనం చేస్తారా? సరే నేను మాట్లాడతాను, మీరు వింటారా? చెప్పండి. కాదు మీరే అంటున్నారు కోవిడ్ వల్ల ఎవరి పరిస్థితి బాగాలేదని.
2020 అనేది ఎందరో కుటుంబాలను కూల్చేసింది. ఈ సొసైటీలో 90% కుటుంబాలు కష్టాల్లో ఉన్నాయి కోవిడ్ వల్ల. మిగతా 5% కుటుంబాలు ఏదో బ్యాక్గ్రౌండ్తో ఏదో అలా బ్రతికిస్తున్నారు. అలాంటిది మిగతా 90% కుటుంబాల్లో ఎవరు ఇంటికి వెళ్ళి దొంగతనం చేసినా ఏమీ దొరకదు. సరే, ఏవైనా దొరికాయి అనుకుందాం. నీ స్వార్థం కోసం పక్కనోటి సంతోషాన్ని లాక్కోలేవుగా. మాకేమైనా ఇష్టమా సార్ ఇవన్నీ? మా పరిస్థితి బాగాలేక కాదు ఇవన్నీ. సరే చెయ్యి, పార్ట్ టైం చెయ్యి, లేదా మానే. అంతేగాని ఈ దొంగతనాలు దోపిడీలు మనకెందుకురా? నీ పరుగు పందెంలో నువ్వు పరిగెడతావా పెట్టవా అనేది నీ ఇష్టం. నువ్వు ఓడిపోతావా గెలుస్తావా అనేది పక్కన పెడితే, ఫస్ట్ నువ్వు పరిగెడితేనే కదా తెలిసేది. సరే, ఓడిపోతావా, ఓడిపో, పర్లేదు, అప్పుడే నీ విజయం ఎంత విలువైందో నీకు తెలుస్తుంది. లేదు, ఓడిపోతానేమో అని మోసం చేసి గెలిచినా అది నీ విజయమే కాదు. సార్ మీరే చెప్పండి, మీరు చెప్పే మాటలే మేము మాకు కలిపింపుతా లేదుగా, మాకేమో డబ్బులు వస్తాయా లేదు, మరి ఎందుకు సార్ ఇవన్నీ? సరే, నింపదు వదిలే. ఈ దొంగతనం పక్కాగా నింపుతుందన్న గ్యారంటీ ఉందా? ఈ దొంగతనంలో మీ ప్రాణం పోవచ్చు, ఇంకేమైనా కావచ్చు. నేను చెప్పేది ఒకటే, జీవితంలో గొప్ప పని చేయకపోయినా పర్లేదు, నచ్చిన పని న్యాయంగా చేస్తే చాలు, బతికేయచ్చు. సరే, ఇంకోటి, మీ నాన్న తన కష్టాలు ఖర్చులు నువ్వు అర్థం చేసుకుంటావని చెప్పాడు. నువ్వు అర్థం చేసుకుంటావని మాత్రమే చెప్పాడు. నువ్వు అర్థం చేసుకున్నందుకే ఇంత బాధపడితే ఆ బాధ భరిస్తున్న మీ నాన్న ఇంకెంత చేయాలి? ఒకటి చెప్తా విను, అర్థం చేసుకోవడం భరించడం ఒకటి కాదు. అర్థం చేసుకోవడం కన్నా భరించడమే కష్టం. నువ్వెంత అర్థం చేసుకున్నా ఆ బాధనైతే భరించలేవుగా. సరే వదిలే, నువ్వే చెప్పు. ఈరోజు నువ్వు నన్ను చంపో లేదో తెలియకుండా డబ్బులు దొంగతనం చేసావు అనుకుందాం. ఆ డబ్బులతో మీ నాన్నను మంచిగా చూసుకుందాం అనుకుంటున్నావు, సరే. కానీ ఒకవేళ మీ నాన్న అయ్యో నేనేం చేయలేకపోతున్నా అని నా కొడుకు కష్టపడి డబ్బులు తెచ్చాడే అని ఫీల్ అయితే ఏంటి పరిస్థితి? అప్పుడేం చేస్తావు? సరే వదిలే, నువ్వు ఇక్కడ కాకపోయినా ఇంకో చోట తనం చేసావు అనుకుందాం. అనుకోకుండా దొంగతనంలో దొరికావు అనుకో, జస్ట్ అనుకో. అప్పుడు మీ నాన్న ఎందుకు చేసావురా అని అడిగితే నువ్వు నీ రీజన్స్ చెప్తావు. ఏం చేసినా ఎండ్ మాత్రం మ్యాక్సిమం ఇదే. సో కష్టమో నష్టమో కష్టాలనే కుటుంబంతో కలిసి భరిద్దాం. ఇంజనీరింగ్ అంటావా? డబ్బులుంటే ఇంజనీరింగ్లో జాయిన్, తక్కువ ఉంటే డిగ్రీలో జాయిన్ అవ్వు. అసలు డబ్బులే లేకపోతే చదివే మానేసి, కానీ బ్రతికినంతకాలం న్యాయంగా బతుకుతావు అంతే. ఇప్పుడే ఆరైందా? ఇంకా మీరుంటే ఇలానే సాగుదొప్తా, కానీ మీరు వెళ్ళండి. ఇక్కడ భయం వేస్తుంది సార్, అంటే ఈ ఖర్చులు కష్టాలు వీటి వల్ల మా కుటుంబం ఇక్కడ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కానీ చాలా అంటే చాలా భయం. సరే, ఇంకో చిన్న విషయం చెప్తా, వింటారా? నడుస్తున్నది మాయాలోకం, ఇదంతా కోవిడ్ ఆడిపిస్తున్న వింత నాటకం. పాత్రలు సన్నివేశాలు సృష్టించింది అదే, ప్రేమలు అనుబంధాలు మళ్ళీ గుర్తు చేసింది అదే, భక్తిని భయాన్ని పెంచింది కూడా అదే, కొందరిని కుటుంబానికి దగ్గర చేసింది, మరికొందరికి కుటుంబమే లేకుండా చేసింది. వాటితో పాటు ఖర్చులని కష్టాలని కన్నీరుని ముక్తిగా ఇచ్చి వెళ్తుంది. కులం మతం అంటూ తేడా లేదు దానికి, కులం మతం అంటూ తేడా లేదు దానికి, చిన్న పెద్ద అంటూ జాలి లేదు దానికి. రావద్దు అన్న వినదు ఈ అతిథి, నమ్మకం అనే మార్గం కన్నా లేదు ఇంకో మార్గం. ఈ నాటకంలో కోవిడ్ అన్న మాయే తప్ప
ఇంకేమీ ఉండదు. ఈ నాటకానికి సరైన ముగింపు ఇంకా ఏ కథానాయకుడు దిద్దలేదు. అంతా భగవంతుడి లీల అంటూ బ్రతికేయడమే. దానికి మించి ఇంకేమీ తెలియదు. అప్పటి వరకు నమ్మకం ధైర్యంతో పాటు సరైన జాగ్రత్తలతో జీవించడం అంతే. అంతవరకు ఇంకా సెలవు. కానీ సార్ అది కానీ సార్ అయినా భయం వేస్తుందంట అంతేగా. అరే కోవిడ్కి ముందు మీకు ఈ విషయాలు అస్సలు తెలుసారా? మీ ఇంట్లో మరీ ఇన్ని కష్టాలు ఉన్నాయని తెలుసా? లేదు. అరే ఈసారి మీరు డైరెక్ట్గా దేవుడితోనే నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు. మీరు ఎంతవరకు దిగజారుతారో, ఎంతవరకు నిలబడతారో అని ఆ పైవాడు చూస్తున్నాడు. గెలుపంటావా? అది నువ్వు ఎంచుకునే మార్గంలోనే ఉంది. ఏమో ఎవరికి తెలుసు, ఎప్పటికీ ఇలానే ఉంటామా? ఇది కూడా ఒక ఫేస్ ఏమో. దీని తర్వాత మన జీవితాలు ఎలా మారనున్నాయో ఎవరికి తెలుసు. కష్టాలు తెలుసుకుంటేనే విజయం అంటే ఏంటో తెలుస్తుంది. అది ఆ భగవంతుడు ఇలా రాశాడేమో ఎవరికి తెలుసు. అప్పటి వరకు ఐ వాంట్ టు సే సంథింగ్. చూస్ యువర్ బెస్ట్ మూవ్, నాట్ ది రాంగ్. సరే బాబు, ఆకలిస్తున్నట్టుంది, డబ్బులు ఏమైనా ఇమ్మంటావా? చాలా రోజుల నుంచి లోపల ఎక్కడో భరించలేని మోయలేని భయం బాగా మిగిలిపోయింది సార్. కానీ ఈరోజు మీ మాటలతో చాలా చాలా రిలీఫ్ అవుతుంది. దానికి చాలా థ్యాంక్ యూ సార్. మీరు జస్ట్ మాట్లాడలేదు సార్, పెద్ద చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు సార్. మీ వల్ల చాలా ఎమోషనల్గా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కిట్టు అప్నా టైం మాయగారే, ఫికర్ మత్ కర్, చల్. ఓ మధ్యతరగతి మాన్ బావా, కొడుకులకు కష్టాలు చెప్తూ కూతుర్లకు పద్ధతులు నేర్పడమే కాకుండా జీవితాన్ని జీవించే యుక్తిని కూడా ప్రసాదించవయ్యా. లేదనుకో, ఇగో ఇలానే తయారవుతారు. రే ఇన్వాలిడ్ అని వస్తుందిరా. రే సరిగా చూడరా. రే కిట్టు క్వాలిఫై అయిపోయావరా.
లే వీడు ఎక్కడ్రా? ఏమోరా. రే కిట్టో, రే రై పైకి రండి. రే కిట్టో, మా ఇంట్లో అయితే మస్తు హ్యాపీగా ఉన్నారా? మా అమ్మ నాన్న అయితే ఈ వీకెండ్ పార్టీ కూడా ఇస్తున్నారు. మరి మీ ఇంట్లోరా? మా నాన్న అయితే చాలా హ్యాపీగా ఉన్నారా? చాలా అంటే చాలా, అది చాలా నాకు. బాగానే చదివాను కదరా 4 వీక్స్లో. చదువు రాక రాదురా, చదవక. అవునరా. అవును, ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరురా? ఆయన పేరు చక్రవర్తి మహాదేవ్. మా నాన్న చెప్పేదాకా నాకు తెలియదు తెలుసా? ఎవర్రా? ఆ పేరు మీరు ఒకసారి గూగుల్ చేయరా. రైటరా? అప్పుడు తెలంగాణలో మంచి రైటర్ అంటారు ఆయన. ఎన్నో మంచి కవిత్వాలు, ఎన్నో మంచి కథనాలు, ఇంకా ఎన్నో. ఒకప్పుడు ఆయన కొత్త ఆర్టికల్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాం కొట్టుకునే వాళ్ళంట తెలుసా? కానీ జనరేషన్ తేడా వల్ల లేదా తన రాసే విధానం బాగాలేదను ఆయన పేరు తగ్గిపోయినరా. తర్వాత ఎన్నో కవిత్వాలు, ఎన్నో కథనాలు రాశారా. బట్ ఒక రూట్ ట్రిక్ కాలే. అలా అలా 5-6 ఏళ్ళుగా ఎన్నో ఫెయిల్యూర్ చూశారు ఆయన, కానీ ఓటమికి లొంగలేడు ఆయన. ఎన్ని ఫెయిల్యూర్ చూశాక కూడా ఆ మనిషి తన పెదవుపై చిరునవ్వు వదలలేదురా. అదిగా నిజమైన గెలుపంటే. కానీ మనం ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఇంత పెద్ద రాంగ్ స్టెప్ వేసాం చూడు, దానికి చాలా నవ్వొస్తుంది. రే మనం ఒక ప్రాబ్లం వల్లనే ఇంత రాంగ్ స్టెప్ వేసాం కదా, కానీ అయినా ఎన్ని ఫెయిల్యూర్స్ని కూడా తట్టుకొని ఇంత స్ట్రాంగ్గా నిల్చున్నాడంటే ఇంత ధైర్యం ఉండాలిరా ఆయనకి. సరే, ఇందులో మీకు చిన్న ఫిల్ చూపేనా? రే నాకు చూపేరా. రే మన కథరా? అవునరా, మన కథే. అవును, మన కథే. మామూలుగా అంటారుగా, ఒక దెబ్బకు 2 పిట్టలని. అలాగే మన గెలుపుకి సార్ కారణమైతే సార్ గెలుపుకి మనం కారణమే. అంటే మీరనుకున్నదే, మన స్టోరీతో సార్ కెరియర్లో కూడా కంబ్యాక్ స్టార్ట్ అయింది. రకిట్టు, ఆయన గురించి నీకెలా తెలుసురా? అదా, నిన్న ఎప్పుడైతే మా నాన్న ఆయన గురించి చెప్పాడో ఎలా అయినా కలవాలని ఈరోజు మార్నింగ్ ఆయన కలిసేసి వచ్చా. అలా కలిసినప్పుడే తెలిసింది ఆయన గురించి. కష్టమైన నష్టమైన కుటుంబ వ్యవస్థలే జీవితంగా మారినం. రోజు ఖర్చుల బాధ గాధగా మారుతున్నాం. రాత్రి ఇంటికి వచ్చి ఒక పూట కుటుంబంతో భోజనం చేసి మళ్ళీ తెల్లారితే పరిగెత్తాలి అనే భయంతో ప్రశాంతంగా నిద్రలేకపోయినా కానీ రేపన్న రోజు ఎప్పటికైనా మనకు మంచి జరుగుతుంది అన్న చిన్న నమ్మకంతో జీవిస్తున్నాం. ఎందరో అసామాన్యులకు, మా మధ్యతరగతి మహానుభావులకు నా వందనాలు.